ప్రైస్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ప్రతిరోజు దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ దినం చిన్న ప్రార్థనతో దేవుని వాగ్దానాన్ని స్వీకరించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను. హృదయకాల సమయంలో తెరవబడిన హృదయాలు మాకు దయచేయండి. నీ మాటలు వినడానికి, గ్రహించుకోవడానికి, నీ చిత్తాన్ని చేయటానికి మా అందరినీ సిద్ధపరచమని, నీ స్వరాన్ని వినిపింపచేయమని ఏ సమయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అమ్మేన్. ఈరోజు దేవుని వాగ్దానము 2 తిమోతికి రాసిన పత్రిక 4:17 ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. 2 తిమోతి 4:17 లార్డ్ స్టూడ్ విత్ మీ అండ్ స్ట్రెంగ్థెన్డ్ మీ. ఎంత అద్భుతకరమైన వాగ్దానం అండి ఈ దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ వాగ్దానము ఎంతమంది జీవితాల్లో నెరవేర్చబడాలని కోరుకుంటున్నారండి? ఎంతమందికి ఆశ ఉంది ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలని? మనందరికీ కూడా ఆశ ఉంది కదా, దేవుడు నా పక్కన నిలబడాలి, దేవుడు నన్ను బలపరచాలని మనం ప్రతి ఒక్కరు కోరుకుంటాం. మరి ఎప్పుడు ఈ వాగ్దానం నెరవేర్పును మన జీవితాల్లో చూడగలుగుతాము అంటే, శ్రమలలో, ఇబ్బందుల్లో, కష్టాలలో, వేదనలో ఈ అద్భుతమైన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడడం చూస్తాము. అలాగే దేవుని సహాయతను మనం చూస్తాం. అలాగే దేవుడు మనల్ని బలపరుస్తున్న విధానాన్ని చూస్తామండి. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరడం అందరికీ ఇష్టమే. అందరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చబడాలని కోరుకుంటాం. కానీ ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది, ఏ సమయంకి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడని కూడా మనం ఆలోచించాలి. ఎప్పుడైతే మన జీవితంలో మనం బలహీనపరచబడతామో దేవుని యొక్క బలం అనేది మనల్ని బలపరుస్తుంది. ఎప్పుడైతే మన జీవితంలో ఇంకా నేను నడవలేను, నా వల్ల కాదు, ఈ ప్రయాసాన్ని నేను బేర్ చేయలేను అనుకుంటామో, అప్పుడు దేవుడు మన పక్షముగా నిలిచి, మన ప్రక్కనే నిలిచి మనల్ని వెన్నుతట్టి నడిపిస్తాడు. ఎలా చెప్పగలం ఇంత ఖచ్చితంగా అంటే, బైబిల్లో నుంచి చూద్దామండి ఈ విషయాన్ని. అపొస్తల కార్యాలు 12:7 చూద్దాం. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. మనం చదివినటువంటి లేఖన భాగంలో దూత మరి ఎవరి ప్రక్కన ఉందంటే, ఇప్పుడు మరి పేతురు ప్రక్కన నిలిచి ఆ పేతురు ఉండేటువంటి గదిలో వెలుగు ప్రకాశించింది. తర్వాత పేతురుని మరి నిద్రలో నుంచి లేపినప్పుడు దూత ఆ సంఖ్యలన్నీ కూడా ఊడిపోయాయి అని మనం చదువుతున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు దేవదూత వచ్చి పేతురుని లేపుతోంది, చెరసాల్లో పేతురు ఎందుకు ఉన్నాడు అంటే, ఇది రాజైనటువంటి హేరోదు దినాల్లో అన్నమాట. ఎంతో బాధ పెడుతున్నాడు ఆ సంఘాన్ని, అలాగే దేవుని బిడ్డల్ని. ఆల్రెడీ మరి యాకోబు అనేటువంటి దేవుని యొక్క శిష్యుడిని ఖడ్గంతో చంపేస్తాడు. అంత భయంకరంగా హింసిస్తున్నాడు ఈ హేరోదు రాజు. అయితే ఇంకా పేతురుని కూడా చంపాలని చెప్పి చెరసాలలో వేయించినప్పుడు సంఘం అంతా కూడా పేతురు కోసం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి కఠినమైన పరిస్థితిలో, ఇంకా రేపు చంపేస్తారు ఇంకా పేతురుని అన్నటువంటి పరిస్థితిలో, మరి పేతురు ఏం చేస్తాడంటే నిద్రపోతున్నాడు. ఒకసారి ఆలోచించండి, రేపు మనం చచ్చిపోతాము అంటే నిద్రపోగలుగుతామండి ప్రశాంతంగా? కానీ దేవుని యొక్క సేవకుడైనటువంటి పేతురు ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు చెరసాలలో. ఏసీ ఉండే రూమ్లోనో లేకపోతే మంచి డబల్ కాట్ ఉండే బెడ్రూమ్లోనో పడుకొని నిద్రపోలేదండి ఇక్కడ పేతురు. చెరసాలలో, భయంకరమైనటువంటి చెరసాల, అది రోమా సామ్రాజ్యపు చెరసాల. అలాంటి పరిస్థితుల్లో ఇంత ప్రశాంతంగా ఎలాగ నిద్రపోగలుగుతున్నాడంటే పేతురుకి దేవుడి పైనటువంటి విశ్వాసం, నమ్మకం. పేతురు అయితే ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, సంఘం అయితే అతని కోసం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఎవరు వచ్చారు పేతురు దగ్గరకంటే, దేవుని దూత వచ్చి ప్రక్క నిలబడింది. ఎప్పుడైతే దేవుని దూత చెరసాలలోకి వచ్చిందో అక్కడంతా కూడా వెలుగుతో నింపబడింది ఆ స్థలం అంతా కూడా. అప్పుడు పేతురు అప్పటికి కూడా మేల్కోలేదు. దేవుని యొక్క దూత పేతురుని లేపుతుంది, అయ్యా లెయ్యి అనేసి. పేతురు ఎంత గాఢంగా నిద్రపోతున్నాడంటే దేవుని దూత అతని ప్రక్క తట్టి లేపింది అని చూస్తున్నాం. అప్పుడు అతని సంకెళ్ళు కూడా ఊడిపోయాయి అని చూస్తున్నాం. మరి ఎప్పుడు దేవుడు మన పక్కగా వచ్చి నిలబడతాడు అంటే, మనం వెళ్తున్నటువంటి కఠినమైన పరిస్థితి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనం కష్టాలలో, కన్నీటిలో, దుఃఖంలో, బాధలో, వేదనలో కృంగిపోయిన పరిస్థితిలో ఉంటే మన దేవుడు అలా చూస్తూ ఉండే దేవుడు కాదండి. తప్పకుండా మన దగ్గరికి దిగి వచ్చే దేవుడు, మనకి సహాయం చేసే దేవుడు. ఇక్కడ పేతురు ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే చెరసాలలో సహితం అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాడు అంటే, పేతురుకి దేవుడి పైనటువంటి విశ్వాసం, నమ్మకం, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నా దేవుడు నాకు సహాయం చేయడానికి శక్తివంతుడు.
మరణాన్ని చూసి అందరూ భయపడతారు, కానీ దేవుడు బిడ్డలు మాత్రం మరణాన్ని ఎంతో సంతోషంగా అంగీకరిస్తారు. ఎందుకు అంటే మరణిస్తే ఎక్కడికి వెళ్తామండి మనము? దేవుడి దగ్గరికి వెళ్తాం. అలాంటి విశ్వాసం మనలో ఉండాలి, అలాంటి నమ్మకం ఉండాలి. పేతురికి నమ్మకం ఉంది, నన్ను చంపేస్తాడా హేరోదు, చంపేని, నేను ఎక్కడికి వెళ్తాను, నా దేవుడి దగ్గరికే వెళ్తాను అని. అందుకే అంత గాఢ నిద్రలోకి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. దేవదూత తట్టి లేపాల్సి వచ్చింది, లేయి పేతురు అని చెప్పి. దేవుడి స్వరాన్ని ఎప్పుడు వినగలుగుతామంటే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు అండి. మనం గందరగోళంలో ఉన్నప్పుడు దేవుడి స్వరాన్ని వినలేం. పేతురు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు కాబట్టే ఇక్కడ దేవుడి దూత పేతుర్ని తట్టి లేపుతా ఉంది. కాబట్టి అలాగే ప్రశాంతంగా ఉన్న సమయంలోనే మనం దేవుడి స్వరాన్ని వినగలుగుతాము, ఆయన చిత్తాన్ని తెలుసుకోగలుగుతాము. మరి దేవుడి దూత అతను చేపట్టుకొని చెరసాల నుంచి బయటకు తీసుకొని వస్తుంది. అప్పటికి కూడా పేతురు ఏదో ఒక కళ అనుకుంటాడు, కానీ అది నిజమని అప్పటి వరకు కూడా పేతురికి అర్థం కాదు. కానీ ఎప్పుడైతే తను బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే తను బయట ఉన్నానని తెలుసుకొని, మరి ఎక్కడైతే సంఘం తన కోసం ప్రార్థన చేస్తుందో ఆ స్థలానికి వెళ్ళి తలుపు కొడతాడు పేతురు. అయితే తలుపు కొడుతూ పిలుస్తున్నప్పుడు మరి ఒక చిన్న బిడ్డ, రోదే అనే బిడ్డ, ఇది పేతురు స్వరమని గుర్తిస్తుంది. మరి వెళ్ళి అందరికి చెప్తుంది పేతురు వచ్చాడు తలుపు కొడుతున్నాడంటే. ఇదే 12వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 17వ వచనంలో చూద్దాం. అందుకు వారు, నువ్వు పిచ్చిదాను అనిరి, అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. ప్రార్థన అయితే ఆసక్తిగా చేస్తున్నారు, దేవుడు జవాబిస్తే ఇప్పుడు ఆ బిడ్డ చెప్తుంది పేతురు వచ్చి తలుపు తడుతున్నాడు, తలుపు తీయండి అంటే పిచ్చిదానా అని మాట్లాడుతున్నాడండి. నిజంగా చాలాసార్లు మన జీవితంలో ప్రార్థన చేస్తాం కానీ మనమే నమ్మమన్నమాట. ఇప్పుడు వాళ్ళ ప్రార్థనకి జవాబు వచ్చేసింది, తలుపు తడుతుంది, తలుపు తీసి రిసీవ్ చేసుకోవాల్సింది పోయి రిసీవ్ చేసుకోకుండా చెప్తున్న వ్యక్తిని పిచ్చిదానా అని మాట్లాడుతున్నారండి ఇక్కడ. అయితే ఆ చిన్న బిడ్డ విశ్వాసంతో చెప్తుంది, లేదు ఖచ్చితంగా పేతురే అని చెప్పినప్పుడు తర్వాత వాళ్ళు దృఢపరచుకొని ఏమంటున్నారు తెలుసా, పేతురు కాదు దూత అంటున్నారు. అప్పుడు పేతురు ఇంకా తలుపు కొడుతూ ఉన్నప్పుడు వాళ్ళు తలుపు తీసి పేతురుని చూసి చాలా ఆశ్చర్యపోతారనమాట. ఎందుకు అంటే హేరోదు చక్రవర్తి అంత భయంకరమైనటువంటి క్రూరుడు అనమాట. అసలు అలాంటి ఆప్షన్ లేదు, అంటే ఛాన్సే లేదు బయటికి రావడానికి. కాబట్టే వాళ్ళు అంతగా మరి విభ్రాంతితో చూశారు అని చెప్పి వాక్యంలో చూస్తాము. దేవుడి కార్యాలు ఎప్పుడు కూడా మనల్ని విభ్రాంతి పరిచేవిగా ఉంటాయండి. దేవుడు చేసేటువంటి అద్భుతాలు ఎవరు కూడా ఊహించలేరు, నమ్మలేరు. అలాంటి అద్భుత కార్యాలు మన జీవితంలో చేయడానికి దేవుడు మన పక్షంగా నిలబడతాడు. అయితే దేవుడు పేతురు పక్షంగా నిలబడినప్పుడు ఎంత కఠినమైన పరిస్థితుల్లో పేతురు వెళ్ళవలసి వచ్చింది. అయితే ఆ కఠినమైన పరిస్థితుల్లో సహితం దేవుని యొక్క అద్భుత శక్తిని పేతురు చూడగలిగాడు. అలాగే ఎంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండగలిగాడు. అలాగే మన జీవితంలో మనకు వచ్చే శ్రమలు సమస్యలు చూసి మనం కలవరపడిపోతూ దిగులు పడిపోతూ కూర్చోక ప్రశాంతంగా మనం దేవుడి సన్నిధిలో వాలిపోయినప్పుడు, ప్రశాంతంగా దేవుడి వైపు మన మనసుని లగ్నం చేసుకొని ఆయన వైపు చూస్తున్నప్పుడు దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాము. మరి దేవుడు మన పక్షంగా నిలబడాలి, దేవుడు మనతో ఉండాలి, మనల్ని బలపరచాలి అనే ఆశ మనకున్నప్పుడు అనేకమైన పరిస్థితులు మన జీవితంలో వస్తాయండి. అయితే అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క అద్భుత కార్యాన్ని, ఏ విధంగా పేతురు విషయంలో దేవుడు అద్భుతాన్ని చేసి ఆ సంఘమంతా కూడా విభ్రాంతి పడేటట్లుగా వాళ్ళు నమ్మలేకపోతున్నారు, మరి అంత గొప్ప కార్యం చేసినట్లుగా ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నావో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితి గుండా వెళ్తున్నావో, దేవుడు నీ జీవితంలో కూడా ఊహించలేనటువంటి అద్భుత కార్యాన్ని దాచిపెట్టి ఉంచాడు. ఆ అద్భుత కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ తలుపు కొడుతున్నప్పుడు నువ్వు తీసి దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నావా లేదా అనేది మనం గమనించుకోవాలి. అలాగే ఒకవేళ లేకపోతే మనం దాని కొరకు సిద్ధపడాలి. రాశి ఉంది కదా, ఈ దేవుడు ఇచ్చినటువంటి అద్భుత వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలని. మరి నెరవేర్చబడాలి అంటే విశ్వాసంతో దేవుడు పైన మనం ఆనుకోవాలి, దేవుడు వైపు చూస్తూ నిలబడాలి. తప్పకుండా పేతురు జీవితంలో చూసినటువంటి అద్భుత కార్యాన్ని మన జీవితంలో మనం కూడా చూడగలుగుతాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు. మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మా జీవితంలో కూడా నెరవేర్చబడడానికి, మా జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిలో కూడా మేము స్థిరముగా నీ బలము చేత నిలబడడానికి, ఏ విధంగా పేతురు ప్రశాంతంగా ఉండగలిగి నీ అద్భుతాలు రిసీవ్ చేసుకున్నాడు, అలాగే ఏ పరిస్థితులైనా సరే ప్రభా మేము ప్రశాంతంగా ఉండి నీ అద్భుతాలు చూడడానికి మా అందరికీ కృపనిచ్చి వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చమని నజరేయుడిని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.